శ్రీకాకుళం జిల్లా రాజం రూరల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా రాజం రూరల్ మండలం గారిరాజు చీపురపల్లె పెనుబాక గ్రామంలో రైతు భరోసా చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంబల జోగులు, మాజీ డిసిసిబి చైర్మన్ పాలవల శ్రీక్రాంతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతు భరోసా చైతన్య యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం గారిరాజు చీపురపల్లె పెనుబాక గ్రామాలలో ప్రాకృతిక వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను మరియు పెట్టుబడి విధానాలను అలాగే రసాయనిక పద్ధతులు వేసే పంటలకు మరియు ప్రాకృతిక పంట సాగుకు తేడాల గురించి సవివరంగా వివరించడం జరిగింది. తర్వాత పశు వైద్య అధికారులు మాట్లాడుతూ గడ్డి విత్తనాలు పశువులు సాకే వ్యక్తులకు ఉచితంగా ఇచ్చి 1 ఎకరం గాని 2 ఎకరాలు గాని గడ్డిని పెంచి పాడి పశువులకు తోడ్పడాలని మరియు పశువులకు సరైన పద్ధతిలో సరైన సమయానికి తగిన ఇంజెక్షన్లను పడుతూ కొత్త రకాల పెంపకానికి తోడ్పడాలని తెలియజేశారు. అలాగే హార్టికల్చర్ అధికారి మాట్లాడుతూ రిప్లై ఉపయోగించే రైతులకు సబ్సిడీ కింద పరికరాలను అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఎందుకంటే పశువులు నోడుకునే కంపల్సరిగా మంచి కేవలం మంచి బాగా వస్తుంది చక్కగా వృధాగా గడ్డు పెట్టుకోకుండా విధంగా పెంచుకోవాలని కోరుతున్నాను. ఎక్కడి నుంచో వచ్చే పాలకైనా చక్కగా పాలిచ్చి ఆ పాలను ఉపయోగించుకుంటూ ధైర్యం ఇవ్వాలని కోరుతున్నాను. పాలి ప్రసాదం బాగా పెరగాలి గ్రామంలో. నరసింహ అక్కడ ఉన్నాడు, ఊర్లోనే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు.